హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అవుతుంది వాట్సాప్లలో చూస్తున్నాం వాట్సాప్ గ్రూప్లలో కానీ చాలా మంది పర్సనల్ పంపిస్తున్నారు సో అదేంటంటే కార్ ఫాస్ట్ ట్యాగ్ ఉంటది కదా అంటే ఈ మధ్యలో మనకు గవర్నమెంట్ ఏంటంటే టోల్ ప్లాజా దగ్గర టోల్ గేట్ దగ్గర సో లేట్ అవుతుంది సో తొందరగా ప్రాసెస్ అక్కడ అయిపోవాలి అదే పేమెంట్ పేమెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో అది తొందరగా అయిపోవాలని చెప్పేసి మనకు ఫాస్ట్ ట్యాగ్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది సో దాంతో దాంతో మనకు యూజ్ ఏందంటే టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా తొందరగా ఫటాఫట అండకెళ్ళి డైరెక్ట్ కట్ అయిపోతాయి అనమాట సో అది అందరికి తెలిసిన విషయమే సో రీసెంట్ గా మనం చూసిన దాంట్లో అయితే ఫాస్ట్ టాగ్ల నుంచి ఆటోమేటిక్ గా స్కామ్ జరుగుతుంది అంటే ఒక ఒక వీడియో మనం వాట్సాప్ లో ఇంతకు ముందు చెప్పినా కదా వైరల్ అవుతుందని చెప్పేసి సో అది చూసిన వాళ్ళు ఓకే చూడని వాళ్ళు ఒకసారి ఇక్కడ వీడియో ప్లే అవుతుంది కదా ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి సో అందులో వాళ్ళు ఏం అంటే ఒక పిల్లాడు మామూలుగా కార్ అద్దాలు తుడుస్తా ఉంటాడు తుడిసిన తర్వాత ఇప్పుడు కార్ అద్దాలు ఇట్లా చుడుస్తాడు కదా తుడిసిన తర్వాత ఒక రెండు సైకల్స్ కి ఇట్లా తుడుస్తుండో ఒకసారి వీడియో చూడండి మీరు ఇట్లా తుడుస్తుండ్రు తుడిచి ఈ ఫోన్ మన ఏమంటారు దీని వాచ్ ఈ వాచ్ లో స్కానర్ తోని ఆ ఫాస్ట్ ట్యాగ్ ని స్కాన్ చేసి సో పేటిఎం లోకి వెళ్లి డబ్బులు చోరీ చేయబడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ వీడియోలో చెప్పడానికి ట్రై చేశారు సో అది ఎంతవరకు నిజం సో అదే కదా మన వీడియో అది కరెక్టా కాదా ఫాస్ట్ ట్యాగ్ ల నుంచి డబ్బులు చోరీ చేస్తుర్రా దొంగతనం సో అదే కదా సో ఇదైతే కంప్లీట్ గా రాంగ్ అదైతే జరగని పని సో డైరెక్ట్ పేటిఎం వాళ్ళే చెప్పారు అట్లా ఒక ప్రైవేట్ స్కానర్ వచ్చేసి దాన్ని స్కాన్ చేసి డబ్బులు కొట్టేయడానికి వీల్లేదు ఏ ఎటువంటి స్కానర్ అయినా సరే ఒక ప్రైవేట్ స్కానర్ అనేది దాన్ని మన ఫా మన కార్ ఫాస్టాగ్ స్కానర్ ని స్కాన్ చేసి డబ్బులు కొట్టే పాసిబుల్ అయితే లేదు ఇది క్లియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో మరి ఎందుకు వైరల్ అవుతుంది ఈ వీడియో ఎందుకు చేసిరు వాళ్ళు సో దాని గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి ఫస్ట్ రెండు విధాలుగా చేసి ఉంటారు ఒకటి ఫేమస్ కావడానికి వాళ్ళు ఫేమస్ కావడానికి ఈ వీడియో చేసి ఉంటారు సో ఇంకొకటి ఏంటంటే మరి ఇలాంటి స్కామ్లు లు అయితా ఉన్నాయి ఇలాంటి స్కామ్లు బయట మనం చాలా వరకు చూస్తున్నాం లోన్ యాప్స్ గాని లేకపోతే పేటిఎం క్యూఆర్ కోడ్ అవన్నీ మనం యూపీఐ అవి చూస్తా ఉన్నాం కాబట్టి ఒక అవేర్నెస్ తీసుకురావడానికి కూడా వాళ్ళు చేసి ఉండొచ్చు కాకపోతే వాళ్ళు చాలా తప్పులు చేసారు ఆ వీడియోలో సో మనకు క్లియర్ గా అనిపిస్తుంది ఏంటంటే ఆ వీడియోలో అది స్క్రిప్టెడ్ వాళ్ళు అనుకొని ముందుగా అనుకోని చేసినట్టే అనిపిస్తుంది నిజ ఆ పిల్లవాడు గాని ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్ గాని ఆయన ముందే వీడియో తీయడం గాని ఇదంతా చూసుకున్నట్లయితే ఆ పిల్లని చేసి చేయడం వాడు వాడు పిల్లవాడు దొరకడం మళ్ళీ అవన్నీ వదిలేసుడు తర్వాత ఇక్కడ వచ్చి దొరకలేడు అని చెప్పి ఇదంతా స్క్రిప్టెడ్ సో ఇదంతా మనం ఎన్నో వీడియోలు చూస్తాం ఎన్నో వీడియోలు చేస్తాం ఇదంతా చూసిన వాళ్లే కాబట్టి స్క్రిప్టెడ్ లాగా అని చెప్పేసి అక్కడ దొరికిపోయారు వాళ్ళు సో అది అది పక్కన పెడితే పేటిఎం వాళ్ళు కూడా సో వాళ్ళు ఇట్లా స్కామ్ అనేది అది రాంగ్ అని చెప్పి ఫేక్ న్యూస్ అని చెప్పేసి వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది సో ఈ ఈ వీడియో వాట్సాప్ లో వైరల్ అయిన కాడ నుంచి చాలా మంది కార్ ఓనర్స్ కానీ కార్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడ్డారు అదే మాది కూడా ఇట్లా ప్రైవేట్ స్కానర్స్ స్కాన్ చేసే పైసలు అన్ని పోతాయి కదా అని చెప్పేసి సో వాళ్ళు కొంచెం టెన్షన్ పడడం జరిగింది సో ఈ వీడియోతో మీ టెన్షన్ అంతా కూడా అని నేను అనుకుంటున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరేం భయపడాల్సిన అవసరం లేదు సో అట్లా స్కామ్ జరగదు డబ్బులు చోరీ కావు మీ పైసలు ఏడివో సో మనం ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదే సో మంచి వీడియో నేను అనుకుందాం సో ఇదైతే చోరీ అయితే అవదు సో ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ వీడియో చాలా వైరల్ అయింది నా గ్రూప్స్ లలో చాలా చాలా సార్లు వచ్చింది చాలా గ్రూప్స్ లలో ఆ వీడియో వచ్చింది అందుకే నేను దాని గురించి ఎంక్వైరీ చేసి కనుక్కొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో దయచేసి ఈ వీడియో ఎక్కడెక్కడైతే స్ప్రెడ్ అయిందో మీరు కూడా అక్కడక్కడ పంపియండి సో ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో అందరికీ పంపేయండి మీ స్టేటస్ లలో పెట్టుకోండి సో భయపడాల్సిన పని లేదు ఈ స్కామ్ ఉట్టిదే అని చెప్పేసి వాళ్ళకు చెప్పండి థ్యాంక్ యూ జయ హింద్